వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ మీరు అందరూ బావాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు బనానా మిల్క్ షేక్ చెప్పుతున్నాను అండి బనానా మిల్క్ షేక్ చేయడానికి ఏమైనా కూడా కులి చని తీసుకున్నాను పొట్టు ఉంటుందండి పొట్టు ఉండి తీసుకోవాలి ఎప్పుడైనా కొద్దిగా పొట్టు మనం తీసేయాలా తగినంత బెల్లం తీసుకోవాలా కాజు బాదం తీసుకున్నాను ఇక్కడ నాలుగు ఖజురాలు తీసుకున్నాను ఇక్కడ మిల్క్ తీసుకున్నాను అండి మిల్క్ మనం ఎప్పుడైనా వాటర్ వేయకూడదు వాటర్ వేయకునే మనం గోర వెచ్చగా కాగబెట్టుకోవాలి ఆడ మిల్కి ఇక్కడ నేను ఇక్కడ మన పుట్ మెత్తగా పొడి పెట్టుకోవాలండి పొట్టు తీసి పాలలో పొట్టుతో అవసరం కాదు పాలలో పొట్టు పైన తీలుతుంటుంది ఇప్పుడు మెత్త పొడి పట్టుకున్నానండి ఒక సీసాలు వేసుకొని మనం నైట్ లో మన పిల్లలకు పాలిస్తాం కదా దాంట్లో కొద్దిగా మనం లైట్కి వేసి కల్పిస్తే చాలా బాగుంటుంది మిల్క్ అనేది గోరువెచ్చగా వేసుకోవాలండి గ్యాస్ బంద్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మూడు బనాలు తీసుకుంటున్నాను మన పిల్లలకి ఎవరైనా నీరసంగా ఉండి అలా వెయిట్ పెరగకుండా తక్కువ ఉంటారు వీళ్ళకైతే బాగుంటుంది వెయిట్ అనేది చాలా పెరుగుతుంది దీంతో నేనైతే మా పిల్లలు చాలా నీరసంగా వెయిట్ అనేది చాలా తక్కువ ఉంది నా చిన్న కొడుకు అందుకోసం ఒక వారం అయితే అంది ఇస్తున్నానండి ఒక కిలో వెయిట్ అనేది పెరిగినాడు ఇప్పుడైనా తూకం చేసి ను ఇప్పుడు బనానా కోసుకుని జార్లు వేసుకున్నాను దీంట్లో కొద్దిగా బెల్లం వేసుకోవాలండి షుగర్ వేయద్దు దీంట్లో బెల్లం వేసుకునేక ఖజురాలు కట్ చేసుకున్నాను దీంట్లో ఈతనాలన్నీ తీసి పారేయాల ఇప్పుడు కాజు బాదం వేసుకుంటానండి కాజు బాదం వేస్తే మన పిల్లలు చాలా బాగా తింటారు తాగుతారు కూడా ఇప్పుడు నేను కాజు బాదం వేసుకున్నాను కొద్దిగా లైట్ గా ఒక చిన్న గ్లాస్ తో వాటర్ వేసుకోవాలండి ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలా బరక బరక లేకుండా మెత్తగా పెట్టుకోవాలండి మనకు మన పిల్లలకు మెత్తగా పేస్ట్ మాదిరి జ్యూస్ మాదిరి పెట్టుకుంటే చాలా బాగా తాగుతారు ఇప్పుడు నేను ఒకసారి చూసుకుంటున్నాను దీంట్లో ఏమైనా కచరాలు ఉన్నాయో లోపులని కాదని చాలా మెత్తగా పేస్ట్ మాదిరి అయిపోయినాయి దీంట్లో కొద్దికి నేను పూడలు వేసుకుంటున్నాను ఇప్పుడు నేను పొడి పొట్టినది రెండు ఉసుకులు వేసుకుంటున్నాను నాకు మిల్క్ షేక్ అనేది నాలుగు గ్లాసులు వేసుకుంటున్నాను మనకు ఒక గ్లాస్ చేసుకుంటే అర ఉసుకొని వేసుకోవాలండి ఎక్కువ వేయవద్దు ఇవన్నీ వేసుకున్నాక బాగా ఇక్కడ ఉసుకొని వేసుకుని బాగా కలుపుకోవాలండి మిల్క్ షేక్ అనేది ఎంత కలిపితే అన్నీ లేకుండా బాగుంటాయి ఇక్కడ ఇవన్నీ తీసుకున్నాక చూడండి నాలుగు గ్లాసులు వేసుకున్నాను నలుగురికి నాలుగు చేసి బనానా మిల్క్ షేక్ అనేది మన పిల్లలకి చాలా అవసరం అండి ఇప్పుడు నైట్లో ఇస్తే ఇంకా బాగుంటుంది వీళ్ళకి ఎవరైనా వీక్నెస్ పని ఉంటారు కదా వాళ్ళకి చాలా బడికి పోయాలి అలసిపోతారు కాబట్టి వీళ్ళకైతే కంపల్సరీ మన పిల్లలకి తన డైలీ ఇస్తున్నాను దీంట్లో కొద్దిగా కాచూ బాదం వేసుకుంటున్నాను అండి మీరు కూడా తప్పగా ట్రై చేసి నా కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి